దయచి సోదరులకి సోదరి మనులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కనుగులు లలిత్ కుమారి. మాది కంబర గ్రామం, వీరఘట్టం మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను గోశాల నిర్మించుకొని పెరటకోళ్ళు పెంచుకుంటూ ప్రకృతి వ్యవసాయం గత 7 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. నాకున్న 5 ఎకరాల్లోన అరటి తోట సాగు చేసుకుంటున్నాను. నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి కారణం విజయకుమార్ గారు, అలాగే రాయుడి గారు, సుభాష్ పాలేకర్ గారు అవగాహన సదస్సులకు వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకుని ఈ పద్ధతులు నేను పాటించుకుంటున్నాను. అయితే ఈ 5 ఎకరాల తోటలోన ఎకరాకి సుమారుగా 800 మొక్కలు నాటడం జరిగినది. ప్రకృతి వ్యవసాయము చేయకముందు రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు 1 ఎకరాలో 800 మొక్కకు అయిన ఖర్చు 1 ఎకరాకు గాను ఊరియా, పొటాషు, డిఏపి 3 కలిపి 15,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అయితే 1 ఎకరాకు గాను 800 మొక్కల్లోన 650-700 గెల్లే తెగేవి. 1 గెల 70-80 రూపాయలకే అమ్ముడుపోయేవి. 1 గెలకు 70 రూపాయలు చెప్పున్న ఎకరాకి 49,000 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేది. రసాయనిక ఎరువులు వాడేటప్పుడు 1 ఎకరాకి 49,000 రూపాయలు చెప్పున్న 5 ఎకరాలకి 245,000 రూపాయలు ఆదాయం వచ్చేది. ఈ 245,000 ఖర్చులకు గాను 120,000 పోగా నికర ఆదాయము 125,000 నికర ఆదాయం మిగిలేదు. ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పటి నుంచి ఎకరాకి 800 మొక్కలకు గాను 800 గెలలు దిగుతున్నాయి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నాణ్యత పెరిగి గెల 1కి 150 రూపాయలకి అమ్ముడుపోతుంది. 1 గెల 150 రూపాయల ప్రకారం 1 ఎకరాలో పండిన 800 గెలకి 120,000 రూపాయలు ఆదాయం వస్తుంది. 1 ఎకరాకి 120,000 చెప్పున్న 5 ఎకరాలకి 6 లక్షల ఆదాయం పొందుతున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోన ఎరువులు తయారు చేసుకోవడానికి ఘనజీవామృతము, ద్రవజీవామృతము, కంపోస్ట్ ఎరువుకి 1 ఎకరాకి 4,800 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఎకరాకి 4,800 రూపాయలు చెప్పున్న 5 ఎకరాలకు కూడా 24,000 రూపాయలు ఎరువులకు ఖర్చు అవుతుంది. నా 5 ఎకరాల అరటి తోటలోన 6 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ ఖర్చులు సేంద్రీయ ఎరువు కోసం 69,000 ఖర్చు అయినది. ఇది ఖర్చు పోగా 531,000 నికర ఆదాయం మిగిలింది. రసాయనిక ఎరువులు వాడుతున్నప్పుడు కంటే సేంద్రీయ ఎరువులు వాడుతున్న ఇప్పుడు 3 రెట్లు ఎక్కువ ఆదాయం పొందుతున్నాను. 3 రెట్ల ఆదాయం పొందుతున్నానంటే వ్యవసాయ శాఖ వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహమే అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రసాయనిక ఎరువులు వాడేటప్పుడు ఆర్థికంగా చాలా దెబ్బయ్యి అప్పులు పాలైపోయాను. సేంద్రీయ వ్యవసాయ పద్ధతి మొదలుపెట్టిన నుంచి ఆర్థికంగా అభివృద్ధి, ఒక చక్కనైన గృహం కూడా నిర్మించుకున్నాను. ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేయటకు నాకు చేదోడుగా సహకారం అందించిన మా అన్నయ్య పొదిలాపు కృష్ణమూర్తి నాయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న ఈ భూమిని సేంద్రీయ పద్ధతిలో సారవంతం చేసి అధిక ఆదాయం పొందుతున్నాను. అయితే అనేక రకాల రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన రైతులు మాకే ఆదాయం రానప్పుడు ఒక ఆడదానిగా ఆవు పేడ, ఆవుమూత్రంతో, కషాయాలతో నువ్వేమి వ్యవసాయం చేస్తావని నాకు మా ఊరు రైతులందరూ హేళన చేశారు. అయితే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిని చూసి హేళన చేసిన మా ఊరు రైతులు ఈరోజు అదే పద్ధతిలో నా అధిక దిగుబడులు అన్నీ చూసి వాళ్ళు కూడా ఈ పద్ధతిలోకి వచ్చినందుకు నాకెంతో గర్వకారంగా ఉన్నది. నేను గోశాల వ్యవసాయము చేసుకుంటూ అధిక పాల ఉత్పత్తులు తెచ్చుకున్నందుకు నాకు 2015-16కి వ్యవసాయ శాఖ వారు నాకు అవార్డు ఇచ్చినందుకు నాకు ఎంతో గర్వకారంగా ఉన్నది. కాబట్టి మనందరము ఆరోగ్యంగా ఉండాలంటే నాలాగే ప్రతి ఒక్క రైతును ప్రకృతి వ్యవసాయం చేయండి. ధన్యవాదాలు.